గుడ్ మార్నింగ్ ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే నేను బుసన్కి వెళ్తున్నాను. సో ఫస్ట్ అయితే మేము డెగు నుంచి స్టార్ట్ అవుతున్నాము. ది డాంగ్ డెగు స్టేషన్ ఉంటుంది. సో మేము వెళ్తుంది బుసన్. 9 మినిట్స్ డిలే, ఫస్ట్ టైం చూస్తున్నా డిలే. ఫుడ్ కూడా మనకు దొరుకుతుంది. సో మనం ప్లాట్ఫామ్ నెంబర్ 6. సో ఇలా వెళ్ళొచ్చు, ఇలా కూడా వెళ్ళొచ్చు. సో మేము ఇలా వెళ్తున్నాం. సో వెయిట్ చేయాలి. సో ఇవే పట్టాలు. బుసాన్, జింజు, మాసాన్, మేము ఈ మూడు ప్లేసెస్ తిరిగాము. లాటిన్ ఫెస్టివల్, జింజులో లాటిన్ ఫెస్టివల్ ఉంది. సో ఫ్లవర్ ఫెస్టివల్ వచ్చే స్టోరీ వే. ఇక్కడ మన కాఫీ అండ్ డ్రింక్స్, వాటర్ బాటిల్ అన్ని కాయిన్ పెట్టాలి. ఆరల్ డబ్ మనీ పెస్ట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా, ఇదైతే వింటర్లో ఏమో హీటర్ లెక్క పనిచేస్తుంది రూమ్, సమ్మర్లో అయితే కూలర్ లెక్క పనిచేస్తుంది రూమ్. సో అది కూడా వెయిటింగ్ హాల్ నెంబర్స్ ఉన్నాయి. సో కేటీఎస్ అయితే 11, 12, ఐటీఎక్స్ అయితే 3, 4, అండ్ ఐటీఎక్స్లో కూడా 2 రకాలు ఉన్నాయి. సో ఇంకో ఐటీఎక్స్ వచ్చేసి 5, 4, ముగ్గు వారేమో 4, 5. సో అక్కడ మనం వెయిట్ చేయాలి. సో ఇది వెయిటింగ్ అంటే మనకి ఇండియాలో గోవాకి వెళ్తే ఒక వైబ్ వస్తుంది కదా, సో కొరియాలో కూడా సేమ్ గోవా లాంటి బీచే బుసాన్. అక్కడ చాలామంది ఫారినర్స్ ఉంటారు. సో మేము ఇప్పుడు ఆ బీచ్కి వెళ్తున్నాం. నేనైతే ఆ బీచ్కి ఎన్నిసార్లు అంటే చాలాసార్లు పోయినా, ఎప్పుడు బోర్ కొట్టలే, మళ్ళీ పోతున్నా. ఈ ట్రైన్ వచ్చేసి ముగ్గువా. మా ట్రైన్ అనేది అక్కడ స్టార్ట్ అయిపోయింది డిగులో. కేటీఎస్ మేము ఎక్కిన ట్రైన్ అన్ని స్టేషన్ల దగ్గర ఆగు, మళ్ళీ కొన్ని స్టేషన్స్ దగ్గరనే ఆగుతుంది. గంటకి 330 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్ళిపోతుంది ఎనీ స్టేషన్. ఎనీ స్టేషన్ దగ్గర ఏంటి ఎవరు లేరు. ఎక్కండి ఎక్కండి, మా ట్రైన్ ఎక్కండి. ఎవరు ఎక్కట్లేదు. ఇంకా అంత ఫారినర్స్ ఉన్నారు. ఆ
ఇదంతా బుసాన్ స్టేషన్. బాగుంటుంది ఇక్కడ. బుసాన్ టూరిజం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ప్లేసెస్ ఏమైనా తిరగాలి అనుకుంటే ఇక్కడ బుక్స్ ఉంటాయి, మనం తీసుకోవచ్చు. ఇక్కడ పాస్ ఫిఫ్టీన్ బుసాన్ పాస్ 3 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా, అందుకే జనాలు చాలా మంది వచ్చేసారు. అసలు ఎక్కడ ప్లేస్ కూడా లేదు. వాకింగ్ ఎవరైనా చేస్తారు అలా, కానీ దీనిపైన వాకింగ్ చేస్తున్నాం అంటే ఇఫే ఉంటుంది. జరగక్క పక్కకి రాగానే ఇక్కడ అండర్ గ్రౌండ్ షాపింగ్ ఉంటుంది. సో మాన్ని కొనుక్కోవచ్చు. క్యాప్స్ చిన్నపిల్లలు బట్టలు ఉన్నాయి. సార్ ఇండియా వెళ్ళినప్పుడు మా మూచికి తీసుకెళ్ళాలి. షూస్ చెప్పులు అన్నీ ఉన్నాయి. సో ఇలాంటి షాప్లలో మనం బేరం ఆడొచ్చు. వాళ్ళు చెప్తే ఒక ప్రైజ్ అయితే మనం కొంచెం తగ్గించమని అనుకోవచ్చు, తగ్గిస్తారు. నేను దీన్ని వాడినంత ఇంకా దేన్ని వాడలే. మేము వచ్చే మెట్రో ఎంత రష్ ఉందంటే చాలా రష్. అలాగే ఇక్కడనే ఉన్నాం. మేము బుసాన్ ఎహెందే బీచ్ స్ట్రీట్ లో ఉన్నాం. బుసాన్లో చాలా ఫేమస్ అండ్ ఈ బీచ్లో ఎక్కువ మంది ఫారినర్స్ కనిపిస్తారు. సో మనకి ఇక్కడ చాలా మంది ఫారినర్సే ఉన్నారు కొరియన్స్ కన్నా. అండ్ అక్కడ శాండ్ ఫెస్టివల్ జరుగుతుంది, మనం దాని దగ్గర కూడా వెళ్దాము. ఇంకా కట్టలేదు, ఇట్స్ ఓన్లీ వే ప్రాసెస్లో కడుతున్నారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ బీచ్. అండ్ ఇది మాత్రం ఎప్పుడు ప్లేస్ చేయగలదు ఉంటుంది. ఇంకా ఎర్రకల్ ఉండే ఇప్పుడు గ్రీన్ కలర్ ఉంది. అక్కడ నుంచి బోట్ ఉంది. భూమికి చారడం నిజంగా ఉంటుంది. ముడ్డి ఉప్పుడు పోతుంది. మొత్తం కీడన్నది. ఇప్పుడు ప్రస్తుతం మనం బుసాన్లో ఉన్నాము. బుసాన్లో సంగోస్సా టెంపుల్కి వెళ్తున్నాము. ఇప్పుడు మే 13th, ఇవాళ డేట్ వచ్చేసి మే 5th. అండ్ ఇంకో 10 డేస్లో బుద్ధుడి బర్త్డే. సో కొరియా అంతా చిన్న చిన్న బెల్ చిన్న చిన్న బుగ్గలు బుగ్గలతో భలే డెకరేషన్ చేశారు. ఆ టెంపుల్ ఇంకా చాలా ఉంటాయి. సో నైట్ వ్యూ ఇంకా బాగుంటుంది అని వెళ్తున్నాము. ఇంకా చూడాలి అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో. లెట్స్ ఫాలో మై బ్లాగ్. కొరియాలో బస్ స్టాప్ దగ్గర ఇక్కడ ఏ బస్సెస్ ఎన్ని మినిట్స్ ఉన్నాయో క్లియర్గా డిస్ప్లే ఉంది. సో 139 6 మినిట్స్లో ఉంది, 4 మినిట్స్లో ఉంది. ఇది అరైవింగ్ అంట. సో అరైవింగ్స్ ఇంగ్లీష్లో కూడా ఉంది. టైం కూడా ఉంది, 7 అవుతుంది. 7 లెక్క లేదు. సన్సెట్ బస్ అరైవింగ్. ఇవైతే బల్లే ఉన్నాయి అసలు కలర్ 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 కలర్. అవి అది కనిపిస్తుంది కదా, అది ఒక టెంపుల్. టెంపుల్ కొండ ఎక్కాలి. కొండ ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. కానీ బుద్ధ టెంపుల్ అన్నీ కొండ మీద ఉంటాయి. ఒక్కొక్క టెంపుల్ తప్ప నేను వెళ్ళిన బుద్ధ టెంపుల్ అన్నీ కొండ మీదనే. లాస్ట్ టైం ఒక యంగ్ ఒక టెంపుల్ పోస్ట్ చేసా, అదొక్కటే సముద్రం చివరన ఉంది, కొండ దిగాలి అది. ఇప్పుడేమో కొండ ఎక్కాలి.
ఎంట్రన్స్. ఇక్కడ ఒక పెద్ద డ్రాగన్ పెట్టారు అండ్ అక్కడ ఇంకోటి ఉంది, కుర్రతో గీకేస్తుంది డ్రాగన్. హిందూయిజమే కదా, బుద్ధిజంలో కూడా కొన్ని కొన్ని సేమ్ ఉంటాయి. డ్రాగన్ ఇయర్ ఇది. ఇక అసలు మొత్తం నింపేశారు, అక్కడ కూడా స్పేస్ దొరకకుండా టెంపుల్ అంతా. నా ఫస్ట్ బర్త్డే కూడా మా మమ్మీ ఇంత సెలబ్రేట్ చేయలేదు, ఒక్క బుగ్గ కూడా పెట్టిందో లేదో. కానీ బుద్ధ బర్త్డేకి మాత్రం ఇన్ని వెరైటీ ఇన్ని పెట్టారు. మనం గుడి చుట్టూ పంతులు తిరుగుతున్నట్టు, పంతులు ముందట వెనక భక్తులు తిరిగినట్టు, ఇక్కడ కూడా తినవరు తిరుగుతారు. ఇదంతా కార్ పార్కింగ్ స్లాట్. ఈ పార్కింగ్ లో వదిలే కూడా మొత్తం డెకరేషన్ చేసేసారు. ఇవన్నీ తాగడానికి యూజ్ చేస్తారు ఇక్కడ వాటర్ లోపల. దీపాలు వెలిగిస్తాం కదా, ఇక్కడ కూడా బుద్ధ టెంపుల్లో కూడా దీపాలు వెలిగిస్తారు. అండ్ వీటిపైన ఏమో రాశారు కొరియన్లో, అంటే వాళ్ళ నేమ్స్ వాళ్ళ కోరికలు రాశారు అనుకుంటా. సో అలా కండిల్ మొత్తం కరిగిపోతే వాళ్ళ విష్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది అని వీళ్ళ నమ్మకం. సో ఇలా చాలా క్యాండిల్స్ ఉన్నాయి. మన గుడి ముందు గోపురాలు అలాంటి ఎలా పెడతామో ప్రతి బుద్ధ టెంపుల్ దగ్గర కూడా ఇలాంటి పెద్ద స్తంభం ఉంటుంది, 7 stone స్తంభం. ఇంకా మనం లోపలికి వచ్చేసాము. లోపల టెంపుల్ ఎన్విరాన్మెంట్ చాలా పీస్ఫుల్గా ఉంది.
Voilà, celui qui est sinon pour le poutonnier, 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 poutonnier. ఇక్కడ బయటకు వచ్చాక కూడా ఇవి ఫ్లవర్స్ చాలా బాగా పెట్టారు కదా, ఇవన్నీ పేపర్తో చేసినవి, మస్తు క్యూర్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకో పెద్ద బుద్ధ టెంపుల్ ఉంది, మనం పైకి వెళ్ళి చూద్దాము అక్కడ కూడా. సో అలా మనకి 9000 వరకు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, చూద్దాం దాంట్లో ఎన్ని ఎన్ని పెట్టారు. తెలుసా చూడండి, అసలు బుక్ కూడా పెట్టారు ఏదో తీసుకోవాలి. ఇంకా ప్లస్ ఉన్నాయి, ఇంకా చాలా చాలా ఉన్నాయి అవి. ఇంకా ఇవే పెద్ద పెద్ద మోర్ దాన్ 10,000 ఉంటే, ఈ చిన్న చిన్న బుడ్డి బుడ్డి అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఏమైనా తిందామంటే ఇక షాప్సే కనిపించలేదు. ఒక ఆమె సడన్గా తెచ్చి ఇచ్చింది, అర్థమైపోయిందా ఆకలి బాధితుల. ఇది ఏంటి, రైస్ కేక్. ఇవి చూడండి పిట్టలు, ఎగిరే పిట్టలు, ఎగిరే పిట్టలు భలే ఆడిస్తున్నాయి వాటి రెక్కలు తోక. బాగుంది కదా, సౌండ్ కూడా చేస్తుంది గుర్రంట. ఇలా విగ్రహం ఎవరు తెలీదు, బాగా అందులో అయితే చాలా బాగుంది. దాని పేరేంటో తెలియదు మనకి, చెత్తతోనే పెట్టింది. దీని పైన కూడా డ్రాగన్ ఉంది, ఇలా తీట పనులు నాకు చాలా ఎక్కువ. నార్మల్ టైం అంటే ఇంతమంది జనాలు ఉన్నారు అంటే ఇంకా బర్త్డే రోజు రావాలి, ఇంతమంది ఉంటారో జనాలు. ఇంకా కింద చూసుకుంటా వెళ్దాం, ఈ లాడర్స్ అయితే లోటస్, గుడ్డి గుడ్డి లోటస్. వీటన్నిటి కింద మెసేజెస్ రాశారు, దేవుడికి విషెస్ రాశారు. ఇలా రాస్తే కోరికలు రాశారు, ఇలా రాస్తే వాళ్ళ కోరికలు అన్నీ నెరవేరుతాయని ఒక చిన్న నమ్మకం. సో ఇలా ప్రతి దాని మీద ఉన్నాయి, బట్ మోస్ట్లీ మొత్తం కొరియనే ఉంది. అగో వాళ్ళు రాస్తున్నారు. సో ఇలా పెట్టి ఇలా అమ్ముతారు.
అన్నిటికీ సెపరేట్ మళ్ళీ 1, 2, 3, 4 నెంబర్స్ ఇవి ఏంటి పెట్టారు ఓవరాల్గా. సో మా ఆయన తింటున్నారు రైస్ కేక్, నేను తిందాం అనుకుంటాను కనుక వచ్చి చప్పగా ఉంది, పాప మా ఆయన కాకలేస్తుంది ఫ్రెండ్ ఇంకే తింటాను. అండ్ ఇక్కడ చూడండి లాటన్స్ ఎంత బాగున్నాయో, వాడు దొబ్బేసుకొని ఇంటికి తీసుకెళ్ళాలండి, అది బాగోదని ఆగిపోయినా. చూడండి వే మొత్తం పెట్టేశారు, అసలు ఇవన్నీ ఎన్ని రోజులు పెట్టారు, ఎంతమంది పెట్టారు, చాలా క్యూరియాసిటీ ఉంది. అసలు ఇంచు కూడా గ్యాప్ వదలకుండా గుడి దీని చుట్టూ పెట్టారేంటి. అమేజింగ్. ఇప్పుడు మనం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. సో వే చూడండి ఎంత నీట్గా ఎంత బాగా బ్యూటిఫుల్గా డెకరేషన్ చేశారో, అన్ని కలర్స్ కూడా ఒక లైన్లో మొత్తం ఆరెంజ్ పెడితే ఇంకో లైన్లో ఎల్లో గ్రీన్ బ్లూ అండ్ పింక్ పెట్టారు, మిస్ మ్యాచ్ కూడా చేయకుండా. సూపర్ క్యూట్ ఉన్నాడు కదా బుద్ధ వీటిపైన బొమ్మలు. కానీ ఇవన్నీ క్లాత్ క్లాత్ కాదు, స్ప్రింగ్ లెక్క ఉన్నాయి ఇవి. ఇలా వేయంతా మనం నచ్చుకుంటూ కింది వరకు వెళ్ళాలి, కష్టపడి పైకి ఎక్కాము ఇప్పుడు దిక్కుంటూ వెళ్తున్నాం. ఎక్కడం కన్నా దిగడం చాలా ఈజీ. అన్ని కలర్ఫుల్ ల్యాటర్న్స్ ఏదో ఒక పక్కన